సకల గుణాభిరాముడు ఎంత చూసినా తనివి తీరని అందగాడు, నీలిమేఘ శ్యాముడు పద్మములు వంటి నేత్రములు గలవాడు, ఓర్పులో భూదేవి వంటి వాడు, యుద్ధంలో దేవాసురులకు భయం కలిగించువాడు, కోపం కలిగితే ప్రళయాగ్నితో సమానుడు, త్యాగానికి కుబేరునితో సమానుడు, దాశరథి అంటే మిక్కిలి సంతోషించువాడు, అంతటి లోకరక్షకునితో జనక మహారాజు కుమార్తె లోకపావని ఆ సీతమ్మ వారి దివ్య కళ్యాణం జరిగిన రోజు శ్రీరామనవమి, శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని దర్శించి ముల్లోకాల దేవతలతో పాటు సమస్త జీవకోటి రాసులు అంబరాన్నంటిన ఆనందంలో తేలారు. వశిష్ఠాది మహామునులు, బ్రహ్మాది దేవతలు ఆశీస్సులందించారు. ఈ పృథ్వీలో అంతటి గొప్ప కళ్యాణం మరెక్కడా జరగలేదు. అంతటి పుణ్య దంపతులు ఈ పృథ్వీలో పుట్టనే పుట్టలేదు. వారిని తలచుకుంటేనే లోక కళ్యాణం. శ్రీ సీతారాముల వారు లోకానికి మార్గదర్శకులు. వారిని తలచుకుంటేనే మనసు పరవశిస్తోంది. శ్రీరామనవమి ఉత్సవాలు గురువారం అంతటా వైభవంగా జరిగాయి. శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం తమ కళ్ళ ముందే జరుగుతుందన్న భావనతో భక్తులు అంతటా సందడి చేశారు, నేత్రానందాన్ని పొందారు. భద్రాచలంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ వేడుక నేత్రపర్వంగా జరిపారు. శ్రీ త్రిదండి చెనజీయర్ స్వామి వారు శ్రీ సీతారాముల వారిని దర్శించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితర ప్రముఖులు దర్శించారు. నమే లక్ష్మణ రోచతే స్వామి వారు ఆ మధువరులకి ఆ జీలకర్ర బెలం జరగబోతోంది, దాన్ని మనమే చేస్తున్నట్లుగా భావి యాదగిరి వాహిక ద్వారా ఆ పుణ్యప్రదమైనటువంటి ఆ దృశ్యాన్ని మనం చూసి ఎంతో పొంగిపోతున్నాం. ఇదిగో చక్కగా ఆ జీలకర్ర బెల్లాన్ని శ్రీ సింహాచల పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ త్రినాథరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. విశాఖలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిపారు. గోపాలపట్నం చంద్రనగర్ శ్రీ సీతారాముల వారి ఆలయంలో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తజనం విచ్చేసి శ్రీ సీతారాముల వారిని దర్శించారు. పురోహితులు శ్రీ సీతారామాచార్యుల వారు కళ్యాణ వేడుకను ఘనంగా జరిపారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు దాడి భాస్కర్ ఆధ్వర్యాన, కోరిబిల్లి సత్యనారాయణ, బొజ్జ గణేష్, బొద్దపురాజు, సలాది కృష్ణయ్య, కనుమూరి రామకృష్ణ, తుంపాల బాబురావు, తుంపాల గోవిందమ్మ, గౌరీ తదితర ప్రతినిధులు సహకరించారు. ఈ వేడుకను ఎమ్మెల్యే గణబాబు దర్శించారు. ఎల్లపువ్వానిపాలెం శ్రీ సీతారామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించారు. సింహాద్రి అప్పన్న స్వామివారి పురోహితుడు శ్రీకాంతాచార్యుల వారు ఈ వేడుకను దర్శించారు. శ్రీ సీతారాముల వారి కళ్యాణ ఘట్టాన్ని శ్రీకాంతాచార్యుల వారు విశేషంగా జరిపించారు. శ్రీ సీతారామాలయ కమిటీ ఆధ్వర్యాన ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కొత్తపాలెం, వెంకటాపురం, పాత గోపాలపట్నం తదితర ప్రాంతాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. పలు చోట్ల జరిగిన అన్న సమారాధన వేడుకలను బెహరా విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బెహరా చైతన్య ప్రారంభించారు. నందమూరి నగర్ శ్రీ సీతారామాలయంలో శ్రీరామనవమి వేడుక అంగరంగ వైభవంగా జరిపారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు ధవలగోపాల్ నిర్వహించిన ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని దర్శించారు. వైఎస్ఆర్సీపీ మహిళా నేత వేడాడ రమణికుమారి తదితరులు దర్శించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యాన భారీ అన్న సమారాధన నిర్వహించారు. శ్రీ సీతారాముల వారి ఊరేగింపు మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు.
తూము వెంకటదాసు గారు సుప్రసిద్ధులు. ఆ వంశానికి చెందిన తూము వంశోద్భవానికి సంబంధించిన వారు సైతం వస్త్ర